హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఆ జాబ్ నోటిఫికేషన్స్ ఏంటంటే, ఫస్ట్ కంపెనీ వచ్చేసి హిటాచి నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో వీళ్ళు డేటా సైంటిస్ట్ అండ్ ఏఐ ఎంఎల్ ఇంజనీర్ అయితే హైర్ చేసుకుంటున్నారు. అండ్ దీని యొక్క వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరులో ఉంటుంది. జాబ్ టైప్ చూసుకున్నట్లయితే ఫుల్ టైం ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ అయితే దీనికి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బీఈ బీటెక్ వాళ్ళు అయితే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్. అది కూడా 2020 నుంచి 2023 వరకు ఎవరైతే పాస్ అవుట్స్ అవుతుంటారో ఈ యొక్క క్వాలిఫికేషన్లో వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి పర్ఫెక్ట్ అనమాట. అండ్ వీళ్ళ నుంచి మనం శాలరీ వచ్చేసి అప్ టు 6 LBA వరకు అయితే శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు పర్ యానం. అండ్ మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అది ఏంటి అంటే C++, జావా, పైథాన్, మ్యాట్లాబ్. సో ఇవైతే మీకు ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇది మన ప్లేలిస్ట్లోనే ఉన్నాయి, మీరు అక్కడ నుంచి చూసి అయితే నేర్చుకోవచ్చు. సో గైస్, ఈ యొక్క జాబ్కి అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి గైస్. లింక్స్ నేను అన్ని టెలిగ్రామ్లో ఇచ్చాను, టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి ఐకియా నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. వీళ్ళు వచ్చేసి జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయితే హైర్ చేసుకుంటున్నారు. దీని లొకేషన్ కూడా మనకు బెంగళూరులో ఉంటుంది. అండ్ జాబ్ టైప్ చూసినట్లయితే ఫుల్ టైం ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసినట్లయితే ఫ్రెషర్ నుంచి 1 year 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బీఈ బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ 2018 నుంచి 2023 వరకు ఈ యొక్క క్వాలిఫికేషన్లో ఎవరైతే పాస్ అవుట్స్ అవుతుంటారో వాళ్ళు ఈ యొక్క జూనియర్ సాఫ్ట్వేర్ రోల్కి అయితే ఎలిజిబుల్ అనమాట. అండ్ శాలరీ వచ్చేసి 8 LBA వరకు అయితే వీళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ జాబ్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళతో అప్లై చేసుకోండి గైస్. లింక్స్ అంతా టెలిగ్రామ్లోనే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి స్ప్రింక్లర్ అనే కంపెనీ నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ ఇందులో జాబ్ పొజిషన్ ఏంటంటే అసోసియేట్ ఆపరేషన్ ఇంజనీరింగ్ అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు ఈ యొక్క రోల్కి. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరులో ఉంటుంది. జాబ్ టైప్ చూసుకున్నట్లయితే ఫుల్ టైం ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్స్ వచ్చేసి ఫ్రెషర్ నుంచి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎలిజిబుల్ ఈ యొక్క జాబ్కి కూడా. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఎనీ గ్రాడ్యుయేట్ అయితే దీనికి ఎలిజిబుల్ అనమాట. అండ్ బ్యాచెస్ విషయానికి వచ్చినట్లయితే 2019 నుంచి 2023 ఎవరైతే పాజెక్ట్స్ అవుతుంటారో గ్రాడ్యుయేట్స్ వాళ్ళైతే ఈ యొక్క అసోసియేట్ ఆపరేషన్ ఇంజనీరింగ్కి అయితే ఎలిజిబుల్. అండ్ వీళ్ళ నుంచి మనం శాలరీ వచ్చేసి 9 LBA వరకు అయితే శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ యొక్క జాబ్కి కూడా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి గైస్, మీకు సెట్ అవుతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెచ్పిఈ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటంటే రీసెర్చ్ అండ్ డెవలపర్గా అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి ఇది కూడా మనకు బెంగళూరులో ఉంటుంది. జాబ్ టైప్ చూసినట్లయితే ఫుల్ టైం ఉంటుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటున్నారు. ఐ మీన్ 2018 నుంచి 2023 వరకు అయితే హైర్ చేసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అలాగే 2023 వరకు ఎవరైతే పాజెక్ట్స్ అవుతుంటారో గ్రాడ్యుయేట్స్ వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్ అనమాట. అండ్ వీళ్ళ నుంచి మనం శాలరీ వచ్చేసి 6 LBA వరకు అయితే శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో గైస్, ఈ యొక్క జాబ్స్లో మీకు ఏది సెట్ అవుతుందో దానికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. లింక్స్ అంతా టెలిగ్రామ్లో ఇచ్చాను, టెలిగ్రామ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లోనే ఉంది. ఒకవేళ ఆ లింక్ వర్క్ అవ్వకపోతే మీ యొక్క మొబైల్లో టెలిగ్రామ్ ఓపెన్ చేసి పైథాన్ లైఫ్ తెలుగు అని సెర్చ్ చేస్తే మన ఛానల్ రావడం జరుగుతుంది. అక్కడైతే మీరు ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ లింక్స్ అయితే ఫైండ్ చేయగలరు. సో గైస్, మీలో ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు python.life అనే వెబ్సైట్కి విజిట్ చేసి ఒకసారి అయితే డెమో చూడండి. డెమో నచ్చితేనే ఎంట్రోల్ అవ్వండి. లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి, చాలా లిమిటెడ్ ఉంది సీట్స్ అయితే. సో త్వరగా చూసి అయితే మీరు ఎంట్రోల్ అవ్వండి. ఓకే, సో హోప్ యూ గైస్ మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్.